హాయ్, ఐఎమ్ డాక్టర్ హారిక ఉప్పల్పాటి, కన్సల్టెంట్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్. ఇవాళ మనం ఒబేసిటీ గురించి మాట్లాడతాం. ఉబ్బకాయం, అసలు ఒబేసిటీ అనేది ఎందుకు డెవలప్ చేస్తాం? సో ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇంటేక్ అండ్ ఎక్స్పెండిచర్, అంటే మనము తీసుకునే దానికి ఈక్వల్గా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే ఒబేసిటీ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు WHO, బాడీ మాస్ ఇండెక్స్ కనుక మోర్ దాన్ 30 ఉంటే ఇది మనం ఒబేసిటీలో కేటగరైజ్ చేస్తాం. ఒబేసిటీలో ఉండే స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 25 to 29.9 కనుక ఉంటే ఇట్ ఈస్ ఓవర్ వెయిట్. ఫ్రమ్ 30 to 34.9 కనుక ఉంటే ఇట్ స్టేజ్ 1 ఒబేసిటీ. స్టేజ్ 2 ఒబేసిటీ ఫ్రమ్ 35 to 39.9, అండ్ స్టేజ్ 3 అంటే బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 40. సో ఈ ఒబేసిటీ మెటబాలిక్ సిండ్రోమ్ హెచ్. ఈ ఒబేసిటీ అనేది దాంట్లో ఒక కాంపోనెంట్. ఒబేసిటీ కాకుండా వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దాన్ 102 సెంటీమీటర్స్ ఇన్ మెన్, ఆడవాళ్ళలో మోర్ దాన్ 88 సెంటీమీటర్స్ ఉంటే కనుక, తర్వాత ఫాస్టింగ్ ప్లాస్మా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మోర్ దాన్ 100 mg/dL, తర్వాత సీరం ట్రైగ్లిసరైడ్స్ అనేవి కనుక మోర్ దాన్ 150 mg/dL, HDL కొలెస్ట్రాల్ లెస్ దాన్ 50 mg/dL ఇన్ ఉమెన్ ఆడవాళ్లలో, అండ్ లెస్ దాన్ 40 mg/dL మగవాళ్లలో కనుక HDL లెవెల్స్, అలాగే LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ మోర్ దాన్ 100 mg/dL, అండ్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 135 mm ఆఫ్ మెర్క్యూరీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, అండ్ డయాస్టాలిక్ మోర్ దాన్ 85 mm ఆఫ్ మెర్క్యూరీ ఉంటే మనం దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ సిండ్రోమ్ ఎట్స్ కింద కేటగరైజ్ చేస్తాం. ఈ ఒబేసిటీ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఎక్కువగా స్వెట్ అవటం, గురక పెట్టడం, ఛాతీలో పెయిన్ రావటం, లేకపోతే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాం, తొందరగా అలసిపోవటం, ఆయాస పడటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి మనం గమనించడం జరుగుతుంది. కాంప్లికేషన్స్కి వద్దాం. ఈ ఒబేసిటీ కనుక రాకుండా జాగ్రత్త పడగలిగితే అకౌంట్ టు WHO ఒక 40 diseases వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, తర్వాత స్ట్రోక్, తర్వాత ఈ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, తర్వాత మనం కామన్గా చూస్తున్న నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, తర్వాత ప్యాంక్రియాటైటిస్, తర్వాత కోలిలిథియాసిస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవటం, గౌట్, ఆస్టియోఆర్థరైటిస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, PCOS ఇష్యూస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, రకరకాల క్యాన్సర్స్, సెరిబ్రోవాస్క్యులర్ డిసీజెస్ అంటే ఆల్జీమర్స్ ఇట్లాంటి, తర్వాత పెరిఫరల్ వాస్క్యులర్ డిసీజెస్ అంటే వారికోస్ వెయిన్స్ లాంటి, తర్వాత పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం, GERD, గ్యాస్ట్రోఇసోఫేషియల్ రిఫ్లక్స్ డిసీజ్, క్రానిక్ లో బ్యాక్ పెయిన్, అండ్ డిప్రెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్ డిసార్డర్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, బ్రాంకియల్ ఆస్తమా, ఇట్లాంటివి అన్నీ మనం అవాయిడ్ చేయగలము ఈ డిసీజెస్ అన్నిటినీ. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఒబేసిటీ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ హెల్దీ ఈటింగ్ అంటే రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్స్ లెగ్యూమ్స్, ఫైబర్ రిచ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇట్లాంటి కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ ఫామ్లో కావచ్చు, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అని, ఆర్ యూ కెన్ ప్లే స్పోర్ట్స్ కూడా ఆడచ్చు, ఇట్లాంటివి రెగ్యులర్ యాక్టివిటీ. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం. సో ఈ ఉబ్బకాయం అనేది ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి మొదలవుతుంది, కాబట్టి చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే పిల్లల్లో వీ షుడ్ ఎంకరేజ్ ఫిజికల్ యాక్టివిటీ, లిమిట్ స్క్రీన్ టైం, పిల్లలు టీవీ అవి వాచ్ చేయకుండా కొద్దిసేపు అవుట్డోర్ యాక్టివిటీస్ చేసుకునేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అందరూ ఒక 6 months, ఆల్ ద మదర్స్ 6 months బ్రెస్ట్ ఫీడ్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలి. అండ్ వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో అప్రోప్రియేట్గా ఉండాలి. సో నాట్ టూ మచ్ ఓవర్ వెయిట్ అనేది ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ నాట్ గుడ్. దీనివల్ల ప్రీ ఎక్లామ్జియా, లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ ఇలాంటివన్నీ కారణమవుతాయి. సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది స్మోకింగ్ ఎంత ప్రమాదమో ఇది కూడా అంత ప్రమాదం. సో డైలీ మనం ఈ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన జీవితంలో భాగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.
Thank you.